విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లోనే కాదు తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 25.4 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా తుంపాలిలో 22.1 సెంటీమీటర్లు, గాంధారిలో 18.5 సెంటీమీటర్లు ఇలా భారీ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి. ఖమ్మం, నల్గొండలో కురిసిన వర్షాల ధాటికి విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారులు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు బ్రేక్ పడింది. కేవలం విజయవాడ, హైదరాబాద్ రోజుకి సుమారు 24,000 వాహనాలు తిరుగుతాయి. దీంతో గడిచిన 24 గంటలుగా అక్కడ రాకపోకలు స్తంభించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో విజయవాడ మీదుగా నడిచే 130 రైళ్లను రద్దు చేశారు. విజయవాడ, హైదరాబాద్ల మధ్య కే సముద్రం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో చాలా రైళ్లపై ప్రభావం పడింది. రాయిటీకి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచేస్తున్నాడనే చెప్పాలి. అసలు ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బుడుమేరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బుడుమేరు విజయవాడ ప్రాంతాన్ని చూసుకుంటే మునుపెన్నుడు మనం ఇంతటి విధ్వంసాన్ని అయితే చూడలేదు. ఆ స్థాయిలో వరద నీరు ఇళ్లలోకి వస్తుంది. పడవలు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. చాలా కాలనీ నీట మునిగిపోయాయి. మనం చూసుకున్నాం రీసెంట్గా ఒక సైంటిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాను కొట్టుకుపోవడము చాలామంది, అంటే రోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది, వరదల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. స్వయంగా సీఎంఏ చెప్పారు అక్కడ, ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేనెప్పుడు ఇంత విజయవాడలో ఇలాంటి పరిస్థితిని కనీ విని చూడలేదు. ఎక్కడికక్కడ ఎక్కడైతే అసలు వరద నీరు రాదనుకున్నారో ఆ ప్రాంతాలకు కూడా వచ్చింది. ముఖ్యంగా ఏదైతే అపార్ట్మెంట్లకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. చాలా చోట్ల విద్యుత్కి అంతరాయం కలిగింది. తీగలన్నీ కూడా పడిపోయాయి, చెట్లన్నీ కూడా కూలిపోయాయి. ముఖ్యంగా శ్రీశైలం సైడ్ అయితే కొండ చర్యలు విరిగిపడంతో ఆ ప్రాంతాన్నంతా కూడా మూసివేయడం జరిగింది. అంటే ఈ ఏదైతే ప్రాంతాలు మామూలుగానే వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిస్తాయో, ఈసారి అవి ఇంకెక్కువగా ఇబ్బందిని కలిగించాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాను స్వయంగా పడవల్లోకి వెళ్ళి అక్కడైతే ఎవరైతే నిరాశితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పలకరించి రావడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ సెంటర్లను ఏర్పాటు చేశారు, వాళ్ళని మళ్లించుతున్నారు ఆ సెంటర్లోకి. అండ్ చాలా చోట్ల విద్యార్థులు మాట్లాడుతూ, కొంతమంది మా సర్టిఫికెట్లు పోయాయని చెప్తున్నారు, కొంతమంది ఎంతో కష్టపడి దాచుకునే డబ్బు పోయిందని చెప్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కొట్టుకపోయాయని చెప్తున్నారు, కార్లే వరదల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న మొన్న చూసుకున్నాం. ఏకంగా బస్సే మిగిలిపోయింది. దాదాపు 60 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. స్థానికులు అయితే ఎక్కడిదక్కడ వాళ్ళని కాపాడుతున్నటువంటి దృశ్యాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అధికారులను కానీ, ఇటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎవరైతే రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా చేస్తూ ఉండండి అని చెప్పేసి రాజకీయంగా చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అధికారులకు ఉన్నటువంటి హాలిడేస్ అన్ని కూడా తీసేశారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ, అంటే మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ లీవ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే చాలా ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలో ఉన్నాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పోనటువంటి పరిస్థితి, ఎందుకంటే అక్కడ తీగలు పడిపోవడము, అక్కడి నుంచి ముందుకు రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడంతో ముందుకు వెళ్ళి కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా వరద గుప్పట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. దాంతో డాక్టర్స్ని కానీ ఎవరైతే సహాయక సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఇచ్చి ముందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కానీ, గర్భిణీలు కానీ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఎక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఇబ్బంది కలిగేటటువంటి వాతావరణం ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వండి, 24 అవర్స్ అలర్ట్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఒక్కసారి మన తెలంగాణ విషయానికి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులతో కానీ, అదేవిధంగా కలెక్టర్లతో కానీ కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ హైదరాబాదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు పరిస్థితి ఇలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏపీతో పోల్చుకుంటే కాస్త తెలంగాణలో బెటర్గా కనిపించినప్పటికీ చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. మొన్న సీతక్క వెళ్తూ చూసాము, తన మోకాళ్ళతో నీళ్ళలో ఉండి నడిచేయాల్సిన పరిస్థితి కనిపించింది. సో మంత్రులు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు, ఏమైనా అవసరం
అవసరాలు ఉన్నాయా ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఏదేమైనా మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఎంత లీవ్లు క్యాన్సిల్ చేసినా అధికారులందరూ ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. అవసరమైతే కానీ ఈవెన్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీకి సంబంధించిన హైదరాబాద్లో కూడా అవసరమైతే కానీ మీరు బయటికి వెళ్ళకండి, పరిస్థితి బాగోలేదు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కరుగుతుంది, ఎక్కడికక్కడ చిక్కుకుపోతున్నారు, మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయి, స్కూళ్ళకు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది, అవసరమైతే స్కూల్ హాలిడేస్ ఇంకా పొడిగిస్తాము, ఈ రోజు ఇవ్వడమే కాదు ఇంకా పరిస్థితి ఇలాగే ఉంటే కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎక్కడెక్కడ కలెక్టర్లకు పూర్తి ప్రయారిటీని ఇచ్చారు, కలెక్టర్లు మీరు కావాలంటే స్పాంటేనియస్గా ఏ డెసిషన్ అయినా తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా మాకు తెలియదు కాబట్టి దాన్ని తీసుకొని వెంటనే మీకు ఏమైనా కావాలన్నా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం అందుతుంది. 24 అవర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు, అధికారులకు సూచనలు ఇస్తున్నారు, ఎప్పుడప్పుడు ఫోన్లు చేసుకొని మాట్లాడుతున్నారు, ఎలా ఉంది ఏంటి పరిస్థితి తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ చాలామంది వరదల్లో కొట్టుకుపోవడం, చనిపోయినటువంటి హృదయ విదారక ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కొంత మనకు చేతనైనంతలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా అక్కడ ఉండి గ్రామస్తులు కూడా ఇప్పటికే సహాయం చేస్తున్నారు, ఇంకా సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇంకా సహాయక సిబ్బందికి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నా కానీ, లేదా గవర్నమెంట్కి సంబంధించిన అవసరాలు ఉన్నా కానీ, లేదా ఇంకా కాస్త మీకు డబ్బు ఉన్నా కానీ అక్కడ ఏవైతే శరణార్థులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాస్త ఫైనాన్షియల్గా కానీ మరొక రకంగా సహాయం చేయగలిగితే రండి, ముందుకొచ్చి సహాయం చేయండి. పరిస్థితి బాగాలేనప్పుడు తలో చేయి వేద్దాము, మునిగిపోతున్న వాళ్ళని పైకి తేద్దాము అనేటువంటి సంకేతాలు అయితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్తున్నారు, అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. మన జిహెచ్ఎం సంబంధించి ఆమ్రపల్లి గారు కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏంటి పరిస్థితి తెలుసుకుంటున్నారు. సో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి అందరము అప్రమత్తంగా ఉండాము, సాధ్యమైనంత మేర ఇళ్లలో ఉందాము, సాధ్యమైనంత మేర మనకు తోచినంతగా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాము. ఈ వరద బీభత్సం నుంచి బయటపడడానికి మన వాళ్ళకి మనం ఎంత మేర ఉపయోగపడగలుగుతామో అంతమేర ఉపయోగపడుతూ సాధ్యమైనంత వరకు ఇంటికి పరిమితమై ఉండడం మాత్రం మంచిదని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైతు వెళ్ళ పెట్టాలి సార్, ఇద్దరు